బహుజన మీడియాకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఇటికాల మండలంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఎర్రవల్లిలో ఉన్న 10వ పోలీస్ బెటాలియన్ ఫంక్షన్ హాల్లో జరిగిన 30 రోజుల గ్రామ పంచాయతీ ఎంపీటీసీల సదస్సుకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, అల్లంపూర్ ఎమ్మెల్యే విఎం అబ్రహాం గారు, అలాగే జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య గారు, మండల రెవెన్యూ ఆయా శాఖల అధికారులు సభకు హాజరయ్యారు. సభ ప్రారంభంలోనే జిల్లాలో ఉన్న ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సభను వాకౌట్ చేయగా బయటకు వచ్చి కొద్దిసేపు సర్పంచులు ధర్నా నిర్వహించారు. ఉప సర్పంచుల కలిసి ఉన్న చెక్ పవర్ను వెంటనే రద్దు చేసి కేవలం సర్పంచ్కు మాత్రమే చెక్ పవర్ను కల్పించాలని వారు కోరారు. కలెక్టర్ గారు వచ్చి నచ్చజెప్పడం ద్వారా ధర్నా ఆపారు. ప్రభుత్వం అని చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే కేవలం ప్రజలు చెప్పి మంచిగా డెవలప్ చేయాలా, గ్రామాలని అభివృద్ధి చేయాలా అనే అభిప్రాయమే కానీ ఏం సస్పెండ్ చేస్తే ఎవరిని సస్పెండ్ పోయింది? కాబట్టి కొన్ని ఓన్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా వచ్చిన డబ్బులతోనే చేపించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారు చెప్పినారు, మాట్లాడినారు, ప్రణాళికను నిర్దేశించినాడు. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోయి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దానికి బడ్జెట్ కూడా రిలీజ్ చేసినాడు. ఇప్పుడు మనం ఏం కావాలో డెవలప్ చేసుకోవాలా? మధ్యలో మాట్లాడద్దు, మాట్లాడొచ్చా? మధ్యలో నా ఉద్దేశం ఏంటి, మన అనంతూరు ప్రతి గ్రామం అభివృద్ధి కావాలా, ప్రభుత్వం వచ్చి నిధులు తెచ్చుకోవాలా, వాటిని మనం సద్వినియోగం చేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నారు. ఈ ఉద్యోగాలు కట్టిగా ఉండాలంటే మీరు పనులు చేయండి. చిన్న విషయంలో